వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. ముగిసిన సర్పంచుల పాలన, తెలుగు గ్రామాల్లో ఆందోళన, పంచాయతీ ఎన్నికలను పక్కన పెట్టిన అధికార పార్టీలు, తెలంగాణలో స్పెషల్ పాలన, ఏపీలో కొనసాగింపు యోచన, ఓటమి భయమే కారణమా లేక సార్వత్రిక ఎన్నికల కోసం ప్రత్యేక వ్యూహమా, కొత్త పంచాయతీ, ఇదే వాటి టుడేస్ ఫోకస్. ఉమ్మడి రాష్ట్రంలో 5 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన సర్పంచుల పదవీ కాలం ముగిసిపోయింది. జరగాల్సిన సమయంలో ఎన్నికలు జరగకపోవడంతో ఇప్పుడు ఏపీ తెలంగాణలో కొత్త పంచాయతీ మొదలైంది. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించింది. అయితే ఏపీలో మాత్రం ఇంకా డైలమా కొనసాగుతోంది. తెలుగు పల్లెల్లో ముగిసిన సర్పంచుల పదవీ కాలం, తెలంగాణలో ప్రత్యేక అధికారులకు పగ్గాలు, అధికారులకు మార్గదర్శకాలు జారీ, ఏపీలో ఎటూ తేలని కొత్త పంచాయతీ. తెలుగు గ్రామాల్లో ప్రజాప్రతినిధుల పాలన ముగిసింది. జరగాల్సిన సమయంలో ఎన్నికలు సకాలంలో జరగకపోవడంతో ఇప్పుడు ఏపీ తెలంగాణలో కొత్త పంచాయతీ మొదలైంది. సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ఇప్పటికే తెలంగాణ సర్కార్ ప్రత్యేక అధికారులను నియమించింది. గురువారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీలకు గాను 17 పంచాయతీలు మినహా 12,734 పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించనున్నారు. వీటితో పాటు పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయిన గ్రామాల్లోనూ అధికారులే బాధ్యతలు చేపట్టనున్నారు. అదే రోజున 4,383 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటవుతున్నాయి. కొత్త పంచాయతీల ఆవిర్భావాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. కాగా మున్సిపాలిటీలకు తహసీల్దార్లు, జిల్లా స్థాయి అధికారులు, పంచాయతీలకు ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, సూపరింటెండెంట్లతో పాటు మండల స్థాయిలోని గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. పెద్ద పంచాయతీలు, ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీలకు జిల్లా స్థాయి అధికారులు నియమితులయ్యారు. సమైక్య రాష్ట్రమైన ఇతరత్రైన గ్రామాలలో మంచినీటి సమస్య ఉండేది, కరెంటు సమస్యలు, అట్లాగే రోడ్ల సమస్యలు, అంటే దుర్భరమైనటువంటి వాతావరణం, కంపు వాసన వచ్చే పరిస్థితి, అంటే ఆ వాతావరణాన్ని మొత్తాన్ని పోగొట్టి తెలంగాణ రాష్ట్ర గ్రామాల యొక్క వ్యవస్థ మొత్తం రూపురేఖలు మార్చి ఏ విధంగానైతే మిగతా అంశాల్లో రాష్ట్రం దేశానికి ఆదర్శం ఇచ్చిందో, దేశానికే కాదు వచ్చేటువంటి భవిష్యత్తులో ఈ యొక్క గ్రామాల వ్యవస్థ అనేది ప్రపంచానికి ఆదర్శంగా ఉండేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తాం. అందులో భాగంగానే ఇవన్నీ కూడా రావడం జరిగింది. 4,000 గ్రామాలు ఉన్నప్పుడు మరి ఇది ఒక చిన్న విషయం కాదు. ఇవి ఏర్పాటు అవుతా ఉన్నాయి కాబట్టి వాళ్ళు సుదీర్ఘ కల తీరుతా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ఆశ నెరవేరుతా ఉన్నాయి కాబట్టి పరిపాలన మాకు దగ్గరకు వస్తుంది. మా పరిపాలన మేమే పాల్పించుకుంటాం. మా తాండాలు మా పాలన, మా గోడుగూడలు మా పాలన, మా గ్రామాలు మా పాలన పరిధిలో వస్తూ ఉంది కాబట్టి ఇది ఒక గొప్ప చరిత్రాత్మకమైన రోజు కాబట్టి మరి ఆ రోజును అంటే 2 ఆగస్టును ఈ కొత్తగా ఏర్పాటయ్యే గ్రామ పంచాయతీలో పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో జరగాలి. ప్రత్యేక అధికారులకు ఆయా గ్రామాల్లో ఎలాంటి విధులు నిర్వర్తించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. గ్రామ పంచాయతీల్లో నిధుల ఖర్చు వినియోగంతో పాటు ఆయా గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ఏ మేరకు బాధ్యతలుంటాయో స్పష్టం చేసింది. నిధులను ఖర్చు చేసే విధానంపై కూడా ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రత్యేక అధికారులుగా ఆయా మండలాల్లోని ఎంపీడీఓలు, తహసీల్దార్లు, వెటర్నరీ డాక్టర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో ప్రత్యేక అధికారులుగా వీరు కొనసాగనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీల నిధుల వినియోగాన్ని 6 విభాగాలుగా వర్గీకరించారు. గ్రామ పంచాయతీ నిధుల్లో 30% పంచాయతీ కార్మికుల జీతభత్యాల కోసం వినియోగించాల్సి ఉంటుంది. నీటి సరఫరా కోసం 15%, పారిశుద్ధ్య నిర్వహణ కోసం 15%, వీధి దీపాల నిర్వహణ కోసం 15%, అంతర్గత రోడ్ల మరమ్మతుల కోసం 20% నిధులు ఉపయోగించాలి. గ్రామ పంచాయతీ సమావేశాలు, ఇతర ఖర్చుల కోసం 5% నిధులు వాడుకునే విధంగా ప్రభుత్వం నిబంధనలు విధించింది.
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులకు 14 రకాల విధులను నిర్వహించనున్నారు. తాగునీటి సరఫరాలో పరిశుభ్రత పాటించడం, నూతన నిర్మాణాలకు అనుమతులు, కొత్త ఇళ్లకు ఇంటి నెంబర్ల కేటాయింపు, ట్రేడ్ లైసెన్సులు, దుకాణాలు, ఇతర వాణిజ్య వ్యాపార అనుమతులు జారీ చేయడం, జనన మరణ ధృవీకరణ రికార్డులు నమోదు చేయడం, వివాహ ధృవీకరణ పత్రాలు జారీ చేయడం, గ్రామ రికార్డులు అప్డేట్ చేయడం, తాగునీటి పైప్లైన్ల లీకేజీలు అరికట్టడం, మోటార్ల మరమ్మతులు, గ్రామాల్లో మార్కెట్లు, ఉత్సవాలు, జాతర సందర్భంగా ఏర్పాటు చేసే దుకాణాలు, వ్యాపార సముదాయాల నుంచి పన్నులు వసూలు చేయడం, ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చేయడం వంటి విధులను నిర్వర్తిస్తున్నారు. చట్టంలోనే కొత్తగా 4383 కొత్త గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏమంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం అనేది భారతదేశంలోనే ఒక రికార్డు చరిత్ర. ఈ కొత్త గ్రామ పంచాయతీ కూడా రేపు 2 ఆగస్టు నుంచి అమల్లోకి వస్తూ ఉన్నాయి. ఈ పరిపాలన సవ్యంగా ఉండడం కోసం మరొక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ మొత్తం కలిపి సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ అప్రాక్సిమేట్గా 10,000 దాకా ఉంటారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 9,700 పైచిలకు కొత్తగా ఈ యొక్క పంచాయతీ సెక్రటరీస్ అంటే జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ను నియమించడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రభుత్వాధికారుల స్థానంలో పర్సన్ ఇన్ఛార్జీలుగా తమనే కొనసాగించాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించినందున తమనే కొనసాగించాలంటూ సర్పంచులు కోర్టుకెక్కారు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తక్షణమే ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది. బీసీల గణన చేసి కోటా ఖరారు చేశాకే ఎన్నికలు జరపాలని జూన్లో ఆదేశించిన దృష్ట్యా బీసీ గణన పూర్తి కాకముందే ఎన్నికలు జరపాల్సిందిగా ఎలా ఆదేశించగలమని వ్యాఖ్యానించింది. ప్రత్యేక అధికారులను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తేల్చి చెప్పింది. 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ సీఎస్కు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. హైకోర్టు ఉత్తర్వులు రాగానే బీసీ గణన చేస్తుంటే పంచాయతీ ఎన్నికలు సకాలంలో జరిగేవని, కానీ ఈ విషయంలో ప్రభుత్వం తాత్సారం చేసిందని టీ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుండి విడుదల కాబడుతున్నటువంటి 14th ఫైనాన్స్, దానికి తోడు ఎన్ఆర్ఈ చేస్తా అని చెప్పంటాను. నిన్నటి కేబినెట్ మీటింగ్ లో బీసీ జనాభా గణనని చేపట్టి ఎన్నికల నిర్వహణకు ముందు పోతా అని చెప్పంటుండే. అంటే దీని పరిణామం ఏ విధంగా ఉండబోతుంది? ఒకటి, ఎన్నికల వాయిదా. రెండోది, కేంద్రం నుండి మనకు విడుదలయ్యేటటువంటి 14th ఫైనాన్స్ నిధులు కూడా నిలిచిపోయేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటుండే. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబడుతున్నటువంటి తరుణంలో ఎన్నికల నిర్వహణ ఇది రాజ్యాంగ నిబంధన కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ గణన అనేది ఈ స్వల్పకాలంలో చేయడం సాధ్యం కాదు. నేను పంచాయతీ సెక్రటరీ పోస్టులు నేను నియామకం చేస్తా అని చెప్పాడు. సంతోషం నాయన, కానీ ఈ ఆలోచన నీకు 1 సంవత్సరం ముందు వచ్చేది ఉండే. పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుండ్రు. ఇక సర్పంచులకు బదులుగా ప్రత్యేక అధికారుల నియామకంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం నియమించే స్పెషల్ ఆఫీసర్లను గ్రామాల నుంచి తరిమి కొట్టాలని ప్రజలకు ఏఐసిసి కార్యదర్శి వి హనుమంతరావు పిలుపునిచ్చారు. సర్పంచుల పదవీ కాలం ముగుస్తున్నా తిరిగి సర్పంచుల ఎన్నికలు నిర్వహించడం లేదని, ప్రజలు ఎన్నుకున్న సర్పంచులను ప్రభుత్వం గౌరవించడం లేదని విమర్శించారు. చేపలు అంటాడు, కానీ పరిపాలనలో భాగస్వామి చేసే గ్రామ సర్పంచుల దగ్గర మాత్రం మొండి వైఖరి, వాళ్ళ టర్మ్ అయిపోతున్నదని నువ్వు తెలిసినాక కూడా నువ్వు గతంలో నువ్వే చెప్పినవా, సమగ్ర కుటుంబ సర్వే చేయించినావు కదా, నువ్వే చెప్పినవా 54% బీసీలు ఉన్నారని చెప్పినావు కదా, మళ్ళా నువ్వు సర్వే ఏమిటిరా బాబు, మళ్ళా జనాభా లెక్కలేమిటి, నాకేం అర్థమైతలేదు. స్పెషల్ ఆఫీసర్లను వేయడం నీ ఉద్దేశం ఏమిటి? ప్రజలు ఎన్నుకోబడినటువంటి వాళ్లకు గౌరవం లేదు, బ్యూరోక్రాట్ కు గౌరవం ఇస్తున్నావు నువ్వు.
సర్పంచుల పదవి కాలాన్ని పొడిగించుకున్న రోజులు ఆరు నెలలు. నీ ఎన్నికలు వచ్చేదానిక నువ్వు అన్ని ఎన్నికలు అయితే నువ్వు పెట్టావు, అది గ్యారంటీ మాకు తెలిసిపోయింది. సర్పంచులకు నా అప్పీల్, మహిళలకు నా అప్పీల్, ఏ గ్రామానికి ఏ స్పెషల్ ఆఫీసర్ వచ్చినా మీరు గతంలో పనిచేసిండ్రు, వాళ్ళ మంచిలో, వాళ్ళ సావులో, వాళ్ళ పెళ్లిళ్లలో, వాళ్ళకి మంచి రోజులలో మీరు వాళ్ళకు అండగా నిలబడినటువంటి సర్పంచులారా, తిరగబడండి. ఏ స్పెషల్ ఆఫీసర్ మీ గ్రామానికి వస్తే తరిమి కొట్టండి, అప్పుడే ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరుస్తుంది. ఎందుకంటే నీకు గౌరవం లేదు జుడిషియరీ అంటే. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో మాత్రం కొత్త పంచాయతీ అధికారాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించడానికే చంద్రబాబు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. పంచాయతీలకు సిట్టింగ్ సర్పంచులనే పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తారా లేక ప్రత్యేక అధికారులను నియమిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకాధికారుల పాలనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో ఏపీలో కూడా ప్రత్యేకాధికారులను నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. సర్పంచులను పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తే ప్రభుత్వానికి కలిగే ప్రయోజనాలు, ఇబ్బందులు ఏంటనే విషయాలపై నిపుణుల సలహాలు తీసుకుని ఉన్నతాధికారులు విశ్లేషణ చేశారు. అయితే పలు గ్రామాల్లో సర్పంచుల సహకారం కొరవడటం వల్ల ఎల్ఈడి వీధి లైట్ల ఏర్పాట్లు, ట్యాంకర్ల క్లీనింగ్, సైడ్ డ్రైన్ల క్లీనింగ్ పనులు ప్రారంభం కాకుండానే ఆగిపోయాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకాధికారులను నియమించడం ద్వారా పంచాయతీ పగ్గాలు పూర్తిగా ప్రభుత్వం చేతిలోకి వస్తాయని, ఎన్నికల సమయంలో అధికార పార్టీ కనుసన్నల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించవచ్చని సూచిస్తున్నారు. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం ప్రకటించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలకు వెళ్లి కొత్త చిక్కులు తెచ్చుకోవద్దని గులాబీ బాస్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే భారీ ఎత్తున చేతి చమురు వదలడం ఖాయమన్నది టీఆర్ఎస్ ఆందోళన. పైగా గ్రామాల్లో చిల్లర తగాదాలు నేతలకు తలనొప్పులు తెచ్చే అవకాశం. మరో 10 నెలల్లో సాధారణ ఎన్నికలకు వెళుతున్న వేళ పంచాయతీ ఎన్నికల్లో తేడా వస్తే ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై పడుతుంది అనే భావనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పంచాయతీ ఎన్నికలకు మొగ్గు చూపడం లేదు అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు అధికార పక్షంలో దడ పుట్టిస్తున్నాయా? సాధారణ ఎన్నికలకు ముందు రిస్క్ ఎందుకనుకుంటున్నారా? తెలంగాణ పల్లెల్లో అధికార పార్టీపై వ్యతిరేకత పెరుగుతోందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే 70% సీట్లు గల్లంతు. అధికారం కోసమే స్పెషల్ ఆఫీసర్ పాలన, గులాబీ బాస్ తీరుపై విపక్షాల విసుర్లు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటమి తప్పదని గ్రహించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు చూపుతోనే వాయిదా వేసిందనే విమర్శలు ఉన్నాయి. టీఆర్ఎస్ శ్రేణులు సైతం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే పరాభవం తప్పదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న వాటిలో 70% పైగా సీట్లు గల్లంతయ్యే ప్రమాదముందని అంచనాకు వచ్చిన సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ఎన్నికలు వాయిదా వేయించారనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణ ఎన్నికలకు ముందు జరిగే సెమీఫైనల్ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోతే శ్రేణులు డీలా పడతాయనే ఉద్దేశంతో వాయిదా వేయించారని అంటున్నారు. తమ పార్టీ నాయకులు కార్యకర్తల అధికారానికి అడ్డు రాకుండా ఉండేందుకు స్పెషల్ ఆఫీసర్ పాలన అమలు చేస్తున్నారనే వాదన కూడా ఉంది. అందుకే స్పెషల్ ఆఫీసర్ల బదులు పర్సన్ ఇన్ఛార్జీలుగా తమనే నియమించాలని సర్పంచ్లు కోరుతున్నా సర్కార్ పెడచెవిన పెట్టింది. అంతేకాదు, ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలకు వెళ్లి కొత్త చిక్కులు తెచ్చుకోవద్దని గులాబీ బాస్ భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే భారీ ఎత్తున చేతి చమురు వదలడం ఖాయం అన్నది కూడా టీఆర్ఎస్ నేతల ఆందోళన. సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలోనే జరుగుతాయి, పార్టీ సింబల్ కూడా ఉండదు. అయినా అంతిమంగా గ్రామాల్లో పార్టీల బలాబలాలు ఈ ఎన్నికలతో తేలిపోతాయి. అందుకే ఎక్కడా రాజీ పడకుండా డబ్బు ఖర్చు చేయాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. పైగా గ్రామాల్లో చిల్లర తగాదాలు నేతలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడతాయి. మరో 10 నెలల్లో సాధారణ ఎన్నికలకు వెళ్తున్న వేళ పంచాయతీ ఎన్నికల్లో తేడా వస్తే ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై పడుతుందనే భావనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో
గ్రామాల్లో అనుచర గణాన్ని అన్ని విధాలా సంతృప్తి పరిస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో వాళ్లు వీళ్ల పక్షాన నిలబడి పనిచేయరు. కొన్ని సందర్భాలలో స్థానికంగా ప్రత్యర్థి పార్టీ నాయకుడు సర్పంచ్ గా గెలిచినా నయానో భయానో అతడిని తమ ఖాతాలో వేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఓ మహాక్రతువు. డబ్బులు వదలడంతో పాటు అనేక చికాకులు తలనొప్పులు చుట్టుముడతాయి. అందుకే టీఆర్ఎస్ నేతలు పంచాయతీ ఎన్నికలకు అంత సుముఖంగా లేరంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీఆర్ఎస్ ప్రభుత్వము స్థానిక సంస్థలను బలహీనపరిచినట్టయితే అధికారం మొత్తము కేవలం హైదరాబాద్ సెక్రటరీ నుంచి నడపొచ్చునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టుగా అనుకుంటాను. రెండోది, బహుశా ఎమ్మెల్యేస్ ఎవరికి కూడా విశ్వాసం లేకుండొచ్చు. శాసనసభలకు అధికార, ముఖ్యంగా అధికార పార్టీ శాసనసభలకు ఎవరిగా కూడా గ్రామ పంచాయతీలలో తమ యొక్క అనుయాయులు, తమ యొక్క పార్టీ ఎక్కడ కూడా గెలవనే పరిస్థితి ఉంటుందేమో ఒక భయంతో. ఎందుకంటే మోడీ గారు కేటాయించిన నిధులు అవుతున్నాయో డైరెక్ట్గా నేరుగా గ్రామ పంచాయతీలు జరుగుతున్నాయి, లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు కూడా నేరుగా జరుగుతున్నాయి. కాబట్టి ఉపాధి హామీ పథకం పనులు కూడా మొత్తం కూడా గ్రామ పంచాయతీ పరిధిలో నడుస్తుంటే పెత్తన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెలాయించక ఉద్దేశంతో చేసే దాన్ని ప్రజలు గుర్తించినారు, స్థానిక నాయకత్వం గుర్తించింది. దానికి భయపడే బహుశా ఈ యొక్క ఎన్నికలను అడ్డుకునేందుకోసం ఒక సాకుగా చూపించి ఈరోజు ఈ యొక్క అధికారాలను మొత్తం కూడా అధికారుల చేతులు పెట్టిన కోసం ఏర్పాటు చేసి చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసి ఇదే గ్యాప్ లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు కార్యక్రమాలన్నీ 2019 ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న దృష్టితో ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక ప్రణాళిక రూపొందించారని రాజకీయ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కేసీఆర్ పక్కాగా ప్రణాళిక రూపొందించుకొని అమలు చేస్తున్నారని భావిస్తున్నారు. ఎలక్షన్లు జరిపిస్తామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ రెడీ చేస్తున్నాం, ఇది చేస్తున్నామని చెప్పి ఎలక్షన్ వెనుకకు తీసుకుపోవడం జరిగింది. కేవలం ఎలక్షన్ వెనుకకు తీసుకుపోవడం ఎందుకు జరుగుతుందంటే, ఈ సర్పంచ్ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ సీటు రాకపోతే ఎమ్మెల్యే పదవులకు కూడా కష్టమవుతుంది, మేము మా గవర్నమెంట్ రాదనే కోణంలో ఈ ఎలక్షన్లని వెనుకకు చేయడానికి కారణమని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు రాకపోతే ఎమ్మెల్యే కూడా కష్టమవుతుంది, గవర్నమెంట్ రాదు. ఎమ్మెల్యే ఎలక్షన్లు ముందు పెట్టి తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు చేద్దామనే కోణంలో దీన్ని ఆపాలంటే ఏ విధంగా ఆపాలని చెప్పి హైకోర్టులో బీసీ సంఘానికి రిజర్వేషన్ తక్కువనే అని చెప్పి బీసీ సంఘం వాళ్ళతో కేసీఆరే కోర్టుల కేసీపీ ఇచ్చి ఆ ఎలక్షన్ని వెనుకకు తీసుకుపోవడం జరుగుతుందని మేము భావిస్తున్నాం. 2018 జూలైలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడ్డప్పటికీ ఈ అవకాశాన్ని కూడా కేసీఆర్ పగడ్బందీ వ్యూహంతో సద్వినియోగం చేసుకుంటున్నారని తెలుస్తోంది. గురువారం నుంచి సర్పంచ్ల స్థానంలో ప్రత్యేక అధికారులు పగ్గాలు చేపట్టేందుకు ఉద్యుక్తులవుతున్నారు. అలాగే కొత్తగా 57 మున్సిపాలిటీలు 2018 ఆగస్టు 1న ఏర్పాటు కాబోతున్నాయి. మున్సిపల్ చైర్మన్ల స్థానంలో వీటికి కూడా ప్రభుత్వ అధికారులే ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు. అంటే ప్రభుత్వ యంత్రాంగమే పంచాయతీల్లో దాదాపు 50% మున్సిపాలిటీల్లో అధికారంలో ఉంటుందని స్పష్టమవుతుంది. పదికాలం పూర్తయిన తర్వాత వెంటనే ఎన్నికలను నిర్వహించవలసిన బాధ్యత ప్రభుత్వం వాటి వ్యవస్థలు. దురదృష్టవశాత్తు ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది, బాగా విపరీతమైన వ్యతిరేకత. ఆ వ్యతిరేకతను జీర్ణించుకోలేకపోతున్నాడు ముఖ్యమంత్రి. తమ వైఫల్యాలని కప్పిపుచ్చుకునేటందుకే ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికలను దాటవేసి వాళ్ళ అధికారులతో పాలన కొనసాగించాలని చూస్తున్నాడు. ఇదంతా నియంతలా పోకట. ఇది డెమోక్రసీ పరడవిల్లుతుందని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఎన్నికల సందర్భంగా కూడా ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కాపాడుతానని చెప్పాడు. మరి ఇవాళనేమో ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు అవకాశం లేకుండా చేయడం ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ విరుద్ధం కూడా. ఇది ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, వాటిని కప్పిపుచ్చుకునేటందుకే ఆయన అధికారుల పాలన కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థతో సహా వివిధ కార్పొరేషన్లు మెజార్టీ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పాలక మండలంలో కొనసాగుతుంది. ఈ కారణం వల్ల గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ పథకాల గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రచారం చేసుకునేందుకు టీఆర్ఎస్ కు వీలు కలుగుతుంది.
2014 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్ కు బాగా ఉపయోగపడిందే. తెలంగాణ ఏర్పాటుకు కేసీఆర్ చేసిన కృషి ప్రధానమైన కారణమని విశ్వసించిన ప్రజలు టీఆర్ఎస్ కు శాసనసభలో సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు. అయితే అప్పటి మాదిరిగా 2019 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ఉండబోదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తాను చేపట్టిన పథకాలు కార్యక్రమాల గురించి ప్రచారం చేసుకునేందుకు సిద్ధమవుతుండగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాలు సమాయత్తమవుతున్నాయి. ఈ రోజు ఓటమికి భయపడి ఈ రోజు కాలయాపన చేసి కోర్టు సాకుతో ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ఈ రోజు స్పెషల్ ఆపరేషన్ను నియమించే పరిస్థితికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. మరి గొప్పలు చెప్పినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలే, ఓటమి భయానికి పాల్పడే గడిచిన నాలుగేళ్లలో కేసీఆర్ చేపట్టిన పథకాలు కార్యక్రమాలు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో కాకపోయినా గ్రామానికి చేరాయనడంలో సందేహం లేదు. రైతు బంధు పథకం కింద ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తుండటంతో దాదాపు 58 లక్షల మంది రైతులకు సుమారు 12,000 కోట్ల రూపాయలు అందుతున్నాయి. ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలు పంపిణీ జరిగిందే. మరో 6,000 కోట్ల రూపాయలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇదిలా ఉండగా దివ్యాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు పేదల కోసం సంక్షేమ పింఛన్ ఇస్తున్నారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పేదలకు పౌష్టికాహారం సరఫరా విద్యార్థులకు స్కాలర్షిప్ల హెచ్చింపు తదితర సంక్షేమ పథకాలు మరో 40 లక్షల కుటుంబాలకు అందుతున్నాయి. వీటి గురించి ప్రచారం చేయాలని టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ ఇవ్వగలుగుతున్నారు. ఇది టీఆర్ఎస్ కు పెద్ద ప్లస్ పాయింట్. వ్యవసాయ బావులకు ఉచిత విద్యుత్ ప్రభావం బాగా కనిపిస్తుంది. కోటి ఎకరాలకు సాగునీటిని ఇచ్చేందుకు వీలుగా చేపట్టిన వివిధ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావస్తుంది. అన్ని గ్రామాలకు అన్ని పట్టణాలకు తాగునీటిని ఇచ్చేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పనులు కూడా పూర్తి కావచ్చాయి. మిషన్ కాకతీయ కింద దాదాపు అన్ని గ్రామాల్లోని చెరువులు కుంటల మరమ్మతులు చేశారు. 96% గ్రామాలకు రోడ్లు వేయటం ఉన్న రోడ్లను అభివృద్ధి చేయటం పూర్తయిందే. ఎస్సీ ఎస్టీ బీసీ బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా యువతకు స్వయం ఉపాధికి అవసరమైన నిధులను కేటాయించారు. వీటన్నిటికీ ప్రచారం కల్పించేందుకు టీఆర్ఎస్ బహుముఖ వ్యూహం రూపొందించుకుని ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముందుకు వెళ్తుందని అంతా భావిస్తున్నారు. అందుకే కావాలనే పంచాయతీ ఎన్నికలను పక్కన పెట్టేసినట్లు ఇట్టే అర్థమైపోతుంది. సర్పంచుల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో చంద్రబాబు సర్కారు కూడా కేసీఆర్ దారిలోనే అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే పంచాయతీలో ప్రత్యేక అధికారులను నియమిస్తారా లేక పాత సర్పంచులనే పర్సన్ ఇన్ఛార్జీలుగా నియమిస్తారా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయడానికి కేసీఆర్ ను భయపడుతున్న కారణాలే బాబును కూడా ఆందోళనకు గురి చేస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు కూడా ప్రత్యేక అధికారుల వైపే మొగ్గు చూపుతున్నారా? సార్వత్రిక ఎన్నికలకు ముందు పంచాయతీ రిస్క్ ఎందుకని భావిస్తున్నారా? నిపుణుల అభిప్రాయాలు సేకరిస్తున్న ఏపీ ప్రభుత్వం అతి త్వరలో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం. ఏపీలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించడానికే ప్రభుత్వం మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. సర్పంచుల పదవీ కాలం ముగియడంతో గ్రామ పంచాయతీలకు వారినే పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తారా లేక ప్రత్యేక అధికారులను నియమిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకాధికారుల పాలనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కసరత్తు ప్రారంభించింది. దీంతో ఏపీలో కూడా ప్రత్యేకాధికారులను నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. సర్పంచులను పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తే ప్రభుత్వానికి కలిగే ప్రయోజనాలు ఇబ్బందులు ఏంటనే విషయాలపై నిపుణుల సలహాలు తీసుకుని ఉన్నతాధికారులు విశ్లేషణ చేశారు. అయితే పలు గ్రామాల్లో సర్పంచుల సహకారం కొరవడం వల్ల ఎల్ఈడి వీధిలైట్ల ఏర్పాటు ట్యాంకర్ల క్లీనింగ్ సైడ్ డ్రైన్ల క్లీనింగ్ పనులు ప్రారంభం కాకుండానే ఆగిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకాధికారులను నియమించడం ద్వారా పంచాయతీ పగ్గాలు పూర్తిగా ప్రభుత్వం చేతిలోకి వస్తాయని ఎన్నికల సమయంలో అధికార పార్టీ కనుసన్నల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించవచ్చని సూచిస్తున్నారు. ఏదేమైనా అతి త్వరలోనే దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇక పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయడానికి కేసీఆర్ ను భయపెడుతున్న కారణాలే బాబును కూడా ఆందోళనకు గురి చేస్తున్నట్టు సమాచారం. పైగా ప్రత్యేక హోదా, అమరావతి ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలు చంద్రబాబును భయపెడుతున్నాయనే వాదన వినిపిస్తోంది. అందుకే పంచాయతీ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రత్యేక హోదా, రాష్ట్ర రాజధాని, ప్రాజెక్టు నిర్మాణాలు వంటివి కీలకమైన ప్రభావం చూపిస్తాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పంచాయతీ ఎన్నికలకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే ఉన్న సర్పంచులనే పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తారా లేక ప్రత్యేక అధికారులను నియమిస్తారా అనే అంశంపై అస్పష్టత నెలకొంది. ఏపీ సర్కార్ ఎటూ తేల్చుకోలేని అనిశ్చితిలో ఉండగానే తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ల వైపు మొగ్గు చూపింది. దీనిపై ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో ఏపీలోనూ ఇదే తరహా నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తుంది. పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 143 క్లాస్ 3 ప్రకారం సర్పంచుల పదవీకాలం ముగిశాక ఏ కారణంతోనైనా ఎన్నికలు జరగకపోతే పంచాయతీల పాలనపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. పర్సన్ ఇన్ఛార్జీల హోదాలో పాత సర్పంచులకు లేదా ప్రత్యేక అధికారులకు పంచాయతీల పెత్తనం అప్పగించవచ్చు. ఏపీలో ప్రత్యేక అధికారుల నియామకానికి ప్రభుత్వం మొగ్గుచూపినట్లయితే కసరత్తు ఇప్పటికే ప్రారంభించాలి. అయితే అలాంటి హడావుడి జిల్లాల్లో కనబడడం లేదు. సర్పంచుల ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరగకపోయినా అత్యధికులు ఏదో ఒక పార్టీకి చెందిన వారే ఉంటారు. గత పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి. నవ్యాంధ్రలో టీడీపీ బలపరిచిన సర్పంచులు 4126 మంది కాగా వైసీపీకి చెందిన వారు 3328 మంది ఉన్నట్లు అంచనా. అప్పట్లో కాంగ్రెస్ మద్దతుతో 3249 మంది సర్పంచులు గెలిచారు. ఇక లెఫ్ట్ పార్టీలు స్పష్టంగా పార్టీలు ముద్రపడకుండా 1664 మంది గెలిచారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన సంవత్సరానికి సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ సర్పంచుల్లో ఎక్కువ మంది వైసీపీ మద్దతుదారులుగా మారారు. మారిన సమీకరణాలు, వైసీపీ ఎంపీలు పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం వంటి పరిణామాలతో చాలా మంది వైసీపీ సర్పంచులు అధికార పార్టీలోకి మారని అంచనా వేస్తున్నారు. మొత్తానికి పలు రకాల విశ్లేషణలను చేసిన సర్పంచుల సంఘం నేతలు 12,000 పైచులకు పంచాయతీల్లో సుమారు 7,000 మంది సర్పంచులు తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని తేల్చారు. అయినప్పటికీ ఇప్పుడు మాత్రం మారిన రాజకీయ పరిణామాలు ప్రభావం చూపిస్తాయని భావిస్తున్న చంద్రబాబు ఎన్నికలను వాయిదా వేసేందుకే మొగ్గు చూపుతున్నారు. పంచాయతీల్లో స్పెషల్ అధికారులు ఉంటే ఎన్నికల సమయంలో తమకు అనుకూలంగా వ్యవహరిస్తారనే యోచన కూడా బాబు చేస్తుండొచ్చని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ సాధారణ ఎన్నికల తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.